ప్రధాని మోదీకి ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. ప్రధాని హెలికాప్టర్ సమీపంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. కేసరపల్లిలో ఈ బెలూన్లు ఎగరవేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాని మోదీకి ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. ప్రధాని హెలికాప్టర్ సమీపంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. కేసరపల్లిలో ఈ బెలూన్లు ఎగరవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, అధికారులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన తరం అయితే కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మోడీ వచ్చే సమయంలో అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద నల్ల బెలూన్ తో నిరసన వ్యక్తపరిచారు. ప్రధానంగా టీడీపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుందర పద్మశ్రీ నల్ల బెలూన్ పెట్టుకుని అక్కడ మొత్తం కూడా నిరసన వ్యక్తపరిచారు. మరోవైపు ఏదైతే అంటే మోడీ ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఆయన అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్స్ మొత్తం కూడా బయలుదేరే సమయంలో ఖచ్చితంగా ఏదైతే హెలికాప్టర్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవుతున్న సమయంలో కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది యువకులు ఎయిర్పోర్ట్ సమీపంలో బిల్డింగ్స్ పైకి ఎక్కి నల్ల బెలూన్స్ దానికి అంటే ఎదురుగా ఎగరవేశారు. ఎన్నిటి కూడా ఇక్కడ మొత్తం చూస్తే కనుక నిరసనలు అయితే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా రక్తపాతంలో వాళ్ళంతా కూడా విజయవంతం అయ్యారని అని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఇంకో విషయం చూస్తే కనుక ఏదైతే వీళ్ళంతా నిరసన కొనసాగిస్తున్నారో శంకరపద్మశ్రీ కానీ అలాగే కొంతమంది యువకులు ఏదైతే బిల్డింగ్స్ ఎక్కి మొత్తం కూడా నల్ల బిల్డింగ్స్ అయితే ఎగరవేశారు, వాటన్నింటిని కూడా పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో తప్పుబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ బిల్డింగ్స్ ఎగరవేశారో వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్న పర్యటన అప్పుడు ఇటువంటి బెలూన్ సేకరవేసి నిరసన తెలుపడం సరైన విధానం కాదని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ముందు నుంచి అంటే పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు మహిళా అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ కానీ అలాగే కొంతమంది కాంగ్రెస్ యువజన నాయకులు వాళ్ళు కానీ మొత్తం కూడా ఒక వ్యూహం ప్రకారం అనేక చోట్ల అంటే శంకర పద్మశ్రీ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ బయట ఈ నేషనల్ హైవే మీద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆమె కూడా నల్ల బెలూన్ సేకరవేసి నిరసన వ్యక్తపరిచారు. అలాగే ఏదైతే యువజన కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం ఎయిర్పోర్ట్ సమీపంలో ఎత్తైన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి ముందస్తుగానే చేరుకుని కరెక్ట్ గా ఏదైతే నరేంద్ర మోడీ ఫ్లై అవుతున్నాడు అంటే భీమవరానికి వెళ్లే సమయంలో కరెక్ట్ గా హెలికాప్టర్ పైకి లేచి వెళ్తున్న సమయంలో. థ్యాంక్ యూ.